श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः mulugu.com प्रेक्षकुलकु श्रीकालहस्तीश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभाकांक्षलु ई वारं राशि फलतालु मुंदुगा मेषराशि वारिकि आर्थिक परमैन वेसुलुबाटु लभिस्तुंदि వివాదాల పూర్తి స్థాయిలో కాకపోయినా చాలా వరకు సద్దుమణుగుతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికార ఉత్తర్వులు అందుతాయి. తాకట్టు వస్తువులను విడిపించగలుగుతారు. విద్యార్థులు అధికంగా శ్రమించవలసి ఉంటుంది. సంతానపైన దృష్టిని కేంద్రీకరించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గతంలో కన్నా అనుకూలమైన అంశాలు అధికంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కొన్ని సందర్భాల్లో లోపిస్తుంది. దురభ్యాసాలకు దూరంగా ఉండటం, క్రమశిక్షణ పాటించడం ఎంతైనా అవసరమని చెప్పని భావిస్తారు. మిత్ర బృందాలను విస్తరింపజేయడం కన్నా నిజమైన మిత్రులను గుర్తించి వారితో సఖ్యతను పెంచుకోవటం మంచిదని అభిప్రాయపడతారు. ఈ రాశి వారు ప్రతిరోజు కూడాను నాగసింధురాన్ని ధరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వృత్తికి సంబంధించిన అంశాలు పురోభివృద్ది గమనంలో ఉంటాయి. ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. విద్యారంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. సందర్భోచితంగా వ్యవహరించి లాభపడతారు. వ్యాపారాలను అభివృద్ది పరచుకోగలుగుతారు. మిత్రులు ఇతరులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. సహోదర సహోదరి వర్గాన్ని ఆదుకుంటారు. బాధ్యతల్ని చాలా వరకు దించుకోగలుగుతారు. చిన్న చిన్న అవాంతరాలు మధ్యలో ఏర్పడినప్పటికీ వాటిని అవలీలగానే అధిగమించగలుగుతారు. కళా సాంస్కృతిక సాహిత్య రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. లీజులు పొడిగింపబడతాయి. నూతనమైనటువంటి కాంట్రాక్టులు లభిస్తాయి. చాలా వరకు విషయాలు మీ కనుసన్నల్లోనే మెలుగుతాయి. నిత్యం సుదర్శన కవచం పఠించాలి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి వారికి అనుకూలమైన బదిలీ సూచన. విదేశీయాన వ్యవహారాలు ముడిపడతాయి. ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అయితే పనులు శ్రమాధిక్యం మీద గాని సానుకూల పడవు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం అన్న విధంగా ఆరోగ్యం విసుగు పుట్టిస్తుంది. కీలక విషయాల్లో పెద్దల సలహాలను పాటిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. మధ్యవర్తిత్వాలు, రాయబారాలు, పంచాయతీలు కొనసాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. అభిరుచికి తగినటువంటి విధంగా గృహ అవసరాలను ఏర్పరచుకోగలుగుతారు. ప్రాథమిక విషయాల గురించి, ప్రధానమైన విషయాల గురించి కూడా అన్నింట గోప్యతను పాటిస్తారు. రహస్యాన్ని పాటిస్తారు. నరఘోష అధికంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలకు ఈ వారం సానుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటరాశి. కర్కాటరాశి వారికి ఈ వారం శక్తికి మించి శ్రమిస్తారు. ప్రతికూల వాతావరణంలో కూడాను అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అమితంగా శ్రమిస్తారు. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులను గ్రహస్థితి సూచిస్తోంది. లక్కీ డ్రాలు, మనీ రొటేషన్స్, స్కీములు దూరంగా ఉండటం శ్రేయదాయకం. ఎందుకంటే ఈ మనీ రొటేషన్ స్కీమ్స్ కానీ ఇలాంటి వాటికి కూడాను లక్కీ డ్రాలు కానీ ఇవన్నీ కూడాను మోసపూరితంగా ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండటం అనేది సామాజిక బాధ్యతగా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. నూతన బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రతి విషయం మరొక విషయంతో ముడిపడి ఉండటం వల్ల తెగించిన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి చిక్కా కలిగిస్తుంది. విషయ వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అవాంతరాలను అధిగమించడానికి గాను చేసేటటువంటి పనులు విజయవంతం అవుతాయి. తాత్కాలిక ఉపశమన మార్గాలు లభిస్తాయి. దైవానుగ్రహం అన్నంటి రక్షిస్తుంది. పరిశుద్ధ సంభాషణలు, నీలాప నిందలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు వహించండి. సాహసవంతమైన కార్యక్రమాలే కాకుండా సులభంగా జరిగే వాటిపైన కూడా ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించండి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి.
నిరుద్యోగులైన విద్యావంతులకు ఆశాజనకమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. నిరుద్యోగులకి ఆశాజనకమైనటువంటి రోజులు సంప్రాప్తిస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. సభలు సమావేశాలు సన్మానాలు సంఘంలో హోదా కలిగిన వారితో పరిచయాలు మొదలైన అంశాలతో ఈ వారం చాలా వరకు మీకు శుభప్రదంగానే ఉంటుంది. చెడు ఫలితాల కన్నా మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. భాషాపరంగా ఉన్నతిని సాధించడానికి కొన్ని కోర్సుల్లో చేరతారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని వారికి వైద్య రంగంలోని వారికి అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం చేయటం రుణాలు ఇవ్వటం తీసుకోవడం రెండూ కలిసి రావు. సమాజంలోని ఉన్నత వర్గం వారితోటి పరిచయాలు మరింతగా బలపడతాయి. రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న మీ అభిలాష నెరవేరుతుంది. శుభకార్యాలు ముడిపడతాయి. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. చీవరాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి. గుడ్డి సంతకాలు మాత్రం పెట్టవద్దు, ఇబ్బందులు పడతారు. ఆదాయ వ్యయాలు సరిచూసుకోవటం, పొదుపు పైన దృష్టిని కేంద్రీకరించడం, ప్రణాళికల్లో క్రమశిక్షణ రూపించకుండా జాగ్రత్తలు వహించడం చెప్పదగిన సూచన. ఆత్మస్థైర్యం మనోధైర్యం కలిగి ఉంటారు. నూతన గృహం లేక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఈ వారంలో సానుకూల పడతాయి. వివాహాది శుభకార్యాలు నిశ్చయమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు మధ్య ఫలితాలు గోచరిస్తున్నాయి. విభేదించే వారితో సామరస్యంగా విడిపోతారు. మీ మాటలకు వక్ర భాష్యాలు చెప్పేవాడు అధికమవుతారు. అదేవిధంగా మీ మాటకు విలువనిచ్చే వర్గం కూడా ఏర్పడతారు. ప్రతిరోజు మేధో దక్షిణామూర్తి తిరుపు ధరించడం శ్రేయదాయకం. మేధో దక్షిణామూర్తి ప్రార్థన చేయటం కూడాను చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా మెలగండి. షేర్స్ కు దూరంగా ఉండటం, రుణాలు చేయటం, రుణాలు ఇవ్వకపోవటం మంచిది. అనుకున్న విధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. స్థిరాస్తులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రాతిపదికలతో కూడిన అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాల్లో కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ చివరికి పరిణామాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. వృద్ధి ఉద్యోగాల పరంగా శ్రమ అధికమవుతుంది. శుభకార్యాలను చేయగలుగుతారు. శుభకార్యాలు కొన్ని నిశ్చయమవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణ సూచన. నిత్యం కనకదార స్తోత్రం పఠించండి. ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆహార ఉద్యోగ విషయాలు అందుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోండి. అశ్రద్ధ చేయకండి. అసూయాగ్రస్తమైన మనస్తత్వం కలిగిన వారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. విదేశీయాన వ్యవహారాల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. నిలకడలేనటువంటి ఆలోచన వలన మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఆధ్యాత్మికత పైన దృష్టిని మరల్చగలిగితే చాలా వరకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇక్కడ కూడా దొంగ స్వామీజీలు నమ్మి మోసపోయే అవకాశం ఉంది. శుభకార్యాలు ముడిపడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలంగా ఉంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. అధిక ధన వ్యయాన్ని కలిగి ఉంటారు. అవసరాలకు సరిపడా ధనాన్ని మాత్రం సముపాదించుకోగలుగుతారు. ప్రతిరోజు శని స్తోత్రం పఠించండి. సర్వరక్షా చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. విద్యారంగంలోని వారికి వ్యాపార రంగంలోని వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ శుభకార్యాలు ముడిపడతాయి. శని కళారంగాల్లోని వారికి
జాగ్రత్త వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత లోపిస్తుంది. నిజానికి మీరు అనుమానించిన మీ వాళ్లు నిజాయితీగా ప్రవర్తిస్తారు, బరువు బాధితుల్ని దించుకోగలుగుతారు, సంతాన పురోగతి బాగుంటుంది, కొత్త వారితో ఉపకరించే పరిచయాలు ఏర్పడతాయి, అనుభవాలు నేర్పిన పాఠాలు ఉపకరిస్తాయి, స్త్రీలతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించండి. సామాజిక సేవా దృక్పథంతో మీ వంతుగా ఒకరికి సహాయ సహకారాన్ని అందిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. కోర్టు వివాదాలు వాయిదాలలో ఉంటాయి. నిత్యం లక్ష్మీతామరవతులతో ఇష్టదైవం సన్నిధిలో దీపారాధన చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. మీ వాక్చాతుర్యంతో ఓర్పుతో నూతన కార్యక్రమాల్ని అందిపుచ్చుకోగలుగుతారు. వివాహాల శుభకార్యాల్ని సన్నిహితుల సహకారంతో ఏదో విధంగా ముడిపడేట్టుగా చేసుకోగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకుంటారు. రాబోయేటటువంటి రోజులను దృష్టిలో ఉంచుకుని కొన్ని తాత్కాలిక స్నేహాలకు శ్రీకారం చుడతారు. రాజకీయ పరమైన జీవితం బాగుంటుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కీలకమైన స్థానాలకు గాను మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. ఉనికిని కాపాడుతుంది. శత్రు వర్గాన్ని ఇరకాటంలో పెడతారు. న్యాయవాద రంగంలోని వారికి కాంట్రాక్టులు, ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. లౌక్యం లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముక్కుసుట్టితనం ఎంతమాత్రం పనికిరాదు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు లభిస్తాయి. నిత్యం అష్టమూలిక గుగ్గిలంతో గృహంలో వ్యాపార ప్రదేశంలో ధూపం వేయటం చెప్పదగిన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. చిన్న చిన్న చికాకులు పెద్దగా ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు పాటించగలుగుతారు. వృత్తిపరమైన అంశాలను, కుటుంబపరమైన అంశాలను నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఎంతగా అణిగి ఉన్నా రెచ్చగొట్టేటువంటి నైజం కలిగిన వారి వలన ఆగ్రహవేశాలకు లోనవుతారు. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు. రాజకీయ జీవితంలో మీరు ఊహించినటువంటి స్థాయిని చేరుకోలేకపోతారు. చట్టపరమైనటువంటి సమస్యల నుండి ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి గోచరిస్తోంది. మానసిక ప్రశాంతతకు యోగా వంటివి అభ్యసించడం ఎంతైనా ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ఉద్యోగ అవకాశాలు సానుకూల పడతాయి. మొండికి పడ్డ సమస్యల్ని అధిగమించలేకపోయినా సమర్థించుకోగలుగుతారు. దూర ప్రాంతంలో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతోటి స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. కీలకమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసి లబ్ధిని పొందగలుగుతారు. మేధస్సులకు పదును పెట్టి అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకోగలుగుతారు. రుణభారాన్ని దించుకుంటారు. శుభకార్యాలు చేయాలని నిర్ణయించుకుంటారు. వాటి సంబంధించిన తేదీలని నిర్ణయించుకోవడం అనేది పూర్తవుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు సవిసిపోతాయి. ప్రజా సంబంధాలను మరింతగా విస్తృతపరచుకోగలుగుతారు. కార్యాచరణ మెరుగ్గా ఉంటుంది. అయితే మాటల గారడీతో బోల్తా కొట్టించే వారితోటి తగిన విధంగా జాగ్రత్తగా మెలగండి. మరుగున పడ్డాయనుకున్నటువంటి అంశాల్లో కదలిక ఏర్పడుతుంది. పాత సమస్యలు మళ్లీ కొత్త రూపంలో ఎదురుపడే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో అదృష్టం మీద భారం వేయకుండా కష్టించి సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు నిత్యం అరటినార వత్తులతోటి దీపారాధన చేయడం చాలా చెప్పదగిన సూచన. ఈ రాశి వారు కూడాను నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.